కాబట్టి మీరంతా బాధపడాలి. రైతు రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరాజ్యం వస్తే మీరు ఎక్కడైనా ఇండ్లు కట్టుకోండి. ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇందిరమ్మ బిల్లులు రాణాళ్లకు 2 లక్షల 50 వేల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందిరమ్మ బిల్లు కట్టుకున్న కాడ వచ్చిన కాడ అదనంగా గది కట్టుకుంటే కూడా 2 లక్షల 50 వేల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1,07,000 ఉద్యోగాలు సంవత్సరం తిరిగే ముందుకు భర్తీ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఉద్యోగం రాని యువకులకు కూడా ఉద్యోగ వృత్తి కింద 3,000 చొప్పున ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు 6 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు రేషన్ సరుకులు 9 సరుకులు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. అదేవిధంగా సన్న బియ్యము 6 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఇంకో గ్రామం ఉన్నది కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ చేయాలి. మీరు ప్రశాంతంగా 7వ తగినాడు జరగబోయే ఎలక్షన్లో ఈ కోపాన్ని అడ్డం పెట్టుకొని ఓపికగా వాళ్ళు ఎంతైతే ఆవేశంగా ఎగురుతా ఉన్నారో అంత ఓపికగా ఇక్కడ ఓట్ల ద్వారా చూపించి ఈ గ్రామము 500 మెజార్టీ ఇచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఓకేనా? ఓకేనా? సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.